చెప్తున్నాను కదా వెళ్ళకూడదు. నన్ను ఆపకండి, వెళ్తున్నాను. వెళ్ళకూడదు. నేను చెప్తున్నాను కదా వెళ్ళకూడదు. వదలండి ప్లీజ్. నువ్వు వెళ్ళకూడదు. నేను వెళ్తున్నాను, నన్ను ఆపకండి. మీ మనసులో పెద్ద హీరో హీరోయిన్ అనుకుంటున్నారా? వాడు వెళ్తాను అంటున్నాడు, నువ్వేమో వద్దంటున్నావు. పోతే పోయి జావండి, మా ప్రాణం తీయకండి. ఇందులో మొత్తమే 1000 రూపాయలు ఉన్నాయి. ఇవి కనుక చూసిందంటే అవి కొనాలి ఇవి కొనాలి అని నా ప్రాణాలు తోడేస్తుంది. రెండు రోజులు లీవ్ కావాలని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? 500? నా దగ్గర ఒక్క రూపాయి లేదు, నేనే చాలా అవస్థపడుతున్నాను. వీడికి 500 రూపాయలు పెట్టి చెవులు గుట్టించాలట్రా? ఏదైనా ఒక ముళ్ళు పెట్టి కొట్టే సరిపోతుంది. ఈ నీళ్లు లోపల గంగాళలో పోసిరండి. చూసావరా, మన కళ్ళ ఎదురుగానే 1000 రూపాయలు బీరువాలో పెట్టేసుకుని అడిగితే పైసా కూడా లేదన్నాడు. ఆ 1000 రూపాయలు లటకలు పట్టుకొచ్చాయి. సరేనన్నా, మన కుల వృత్తి ఏంటో నిరూపిస్తాను. త్వరగా వెళ్ళు. ఏమిట్రా అక్కడ శబ్దం? ఏం లేదన్నా. ఇంకా వెళ్ళలేదా? వదిలేసాక చెప్పేద్దామని. మీ అబ్బాయి ఉండాలి అక్కడ్రా. నువ్వు డబ్బులు లేవనో కదా, పిల్లడు కోపించి పారిపోయాడు. రే వదిలేరా, వాడి కనుక చెవు కొట్టకపోతే ప్రాణాలు పోతాయా ఏమిటి? చూడు, ఇక్కడ మార్చిపోయిన బట్టలు పుట్టాయి. తనకదా, నలుగురు వచ్చి వెళ్లే చోట ఈ మార్చిపోయిన బట్టలు పుట్ట ఇక్కడ పెడితే బాగుంటుందా చెప్పు. రాణి, దాని సంగతి చెప్తాను. ఎందుకండి బుట్టలు తంతున్నారు? పళ్ళు రాలగొట్టేస్తాను. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇలా మార్చిపోయిన బట్టలు పుట్టిన ఇక్కడ పక్కన పెట్టదని. బట్టలు చాకలికి వేయడానికి కదా అక్కడ పెట్టాను. ఇదిగోండి, వాటితో కలిపి ఇవి కూడా వేసి అర్జెంట్ గా కావాలని చెప్పండి. రేపు పెళ్లికి వెళ్ళాలి. పెళ్లికి వెళ్ళాలట? పెళ్లికి రేపు పెళ్లికి వెళ్ళాలట? ఈవేళ మార్చిపోయిన బట్టలు వేస్తుంది. ఏమిటయ్యో పోయినట్టుగా ఈ బట్టలు బుట్టలో బట్టలు పట్టక నేనే అనావస్థ పడుతూ కాలుతో నొక్కుతుంటే ఏదో వద్దని చెప్తున్నావేటి? పెద్ద చెప్పొచ్చాడు. రే, దీన్ని ఇలాగ పట్టుకెళ్ళావా? బుట్ట తీసుకెడితే చిన్నాలుగా అనుకుంటారు. ఈ బట్టలన్నీ ఇందులో వేసి మూటకట్టి పట్టుకుపోదాం. రే చెయ్యరా, ఎంత బాగుంది. ఒక్కటి ఏంటో, ఇది బట్టలు రావట్లేదు. ఎంత పొరుగు ఉన్నాయి, ఎన్ని బట్టలు ఉన్నాయా? అబ్బా, అన్ని దగ్గర తీసుకట్టు కట్టు. ఇలాగే సరిగా కట్టరా, ఇలాగే నేను కడతాను. సరిగా కట్టరా, ఇలాగే నేను కడతాను. చూడు, ముడి వేయాలి. ఇలా వేస్తే గట్టిగా. అబ్బా, ఎంత పొరుగు ఉందిరా బాబు. నేను నిన్ను నమ్మను, మార్చిపోయిన బట్టలు కూడా నువ్వు పట్టుకు పారిపోగలవు. వెళ్ళరా. అయిందా, నేను చేయవలసిన పనులని నువ్వు చేస్తున్నావనా? రే, ఎందుకు నాసు పెడుతున్నావు? ఎందుకు నా కూడా పడుతున్నావు? అంతం జాగ్రత్త ఏమనుకుంటున్నా పోరా. ఎవర్రా అలా పిలుస్తున్నాడు? కాలికి దెబ్బ తగిలిందా, అందుకే అమ్మో అన్నాను. చెప్తే విన్నావట్రా, నాన్న బాబు అనుకుంటున్నా. ఎందుకురా పోరా. రే ఏమిట్రా ఈ సమయంలో తింటున్నావు? ఏం చేయమంటారంటే, ఇప్పుడే టైం దొరికింది. సరే సరే, రేపు నేను పెళ్లికి వెళ్ళాలి గానీ వెంటనే ఉతికేసి వెంటనే ఐరన్ చేసి ఇచ్చేయాలి. ఎన్ని బట్టలు అండి? లెక్క పెట్టలేదే. ఇప్పుడు లెక్కటండి. లెక్క ఎరా, ఏంటన్నా వాడు మనోరుడే కదా, వాడి మీద నమ్మకం లేదా? నువ్వు అసలు లెక్క పెట్టదు, మూసుకోరా. లెక్క పెట్టడం అతనికి మంచిది, మనకి మంచిది. అది కదన్నా, నువ్వు దగ్గరుండే కదా బట్టలు తీసుకెళ్తావు. మీరు చాలా తొందరపడుతున్నారు. అక్కడ బాణలో బట్టలు ఉడుకుతున్నాయి, దాంట్లో వేసేయండి. అదే న్యాయం. డబ్బు వదిలేసి వెళ్ళిపోతున్నావు.
ఓరి దొంగ కుర్రాడా అవి మా ఇంట్లో డబ్బులు కదరా ఏయ్ పట్టుకోరా పట్టుకో ఏయ్ ఏయ్ ఆగరా ఆగు 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 ఏయ్ ఇద్దరు కలిసి నాటకాలు ఆడతారా నీ సంగతి ఏయ్ నేను వస్తున్నా వస్తున్నా ఎక్కడ పోతారా ఆ త్వరగా బస్తాలు దించండి తిరుపతి పెద్దమ్మ ఇంటికి బియ్యం బస్తాలు వెళ్ళిపోయా నిన్నే పంపిస్తారండి ఇదిగో ఈ మూట తుర్పు దించు ఈ మూట పడమరగా దించు అటగా అలా దిక్కులు తోడకుండా పని చేయి నమస్కారం అండి మిస్టర్ రాజభాస్కర్ ఇల్లిదేగా తిరుపతి ఎవరు మిమ్మల్ని చూడడానికి వచ్చారండి ఇంత వరండాలు కూర్చోబెట్టండి లోపలికి రండి నమస్కారం సార్ నమస్కారం కూర్చోండి చెప్పండి నా పేరు కృష్ణమూర్తి అండి నేను డాక్టర్ని మెడ్రాస్ నుంచి వచ్చాను ఈ ఊళ్ళో క్లినిక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను అందుకు నాకు మీ హెల్ప్ కావాలి ఏంటి బాబు డాక్టర్ చదివి సిటీలో ప్రాక్టీస్ పెట్టుకోకుండా ఈ పల్లెటూరులో కష్టపడడం దేనికి టౌన్లో అడుగడుగుకి డాక్టర్స్ ఉన్నారండి వైద్య సదుపాయం లేని ఊళ్ళో వాళ్ళకి నేను సేవ చేయాలనుకుంటున్నాను పర్వాలేదే నాన్నా ఏంటమ్మా నేను అమ్మ గుడికెళ్ళొస్తా వెళ్ళండి నేను ఏ సహాయం చేయాలి నేను క్లినిక్ పెట్టుకోవడానికి నాకు చోటు ఏర్పాటు చేయండి తిరుపతి అయ్యా మన కారణం గారి ఇల్లు ఖాళీగా ఉంది అయితే అక్కడే ఉండొచ్చు మన నన్ను తీసుకెళ్ళమంటా తీసుకెళ్ళు రండి బాబు చాలా థ్యాంక్స్ అండి చూడకే తీసుకోండి ఎక్కడేం చేస్తున్నావురా వీడితో ఆడుకుంటున్నాను ఏడుతానా తండ్రి ఎవరో తెలియని వీడితో నీ కాట్లేట్రా ఏంట్రా నోట్లో బీడి వాసన వస్తుంది నాకేం తెలీదు వీడే బీడి తాగి నా మొహాన్ ఊదేడమ్మా లేదండి వీడే కాల్చాడు అబద్ధాలు ఆడుతున్నాడు నా కొడుకు బీడి తాగాడంటావా నోరుమీరా వీడు తండ్రి ఎవడో తెలియని వాడితే సావాసం ఏటి ఇకపై వాడితో మాట్లాడుకో తల్లి పెద్దయ్యాక చెడిపోతే వీడు ఇప్పుడే చెడిపోతున్నాడు ఏడో ఏడు మొహం సన్నాసం ప్రభు ఫోన్ చేయరా ఏయ్ ఫోన్ చేయి ప్రభు నాకేం వద్దు ఏ ఆకలిదా ఆకలేస్తుంది కానీ నాకు వద్దు ఆకలేస్తుంది కానీ వద్దా ఏ ఏమైంది నీకు నువ్వు మోసపోయేవాడు కదా ఎవరో చెప్పింది ఎవరు చెప్పారా మైమరిచి మోహాలు పొరివి పెదాహాలు పులకించే అందాలు మధురాతి మధురాలు ప్రణయాల విరిచల్లు నాలోనా